సో ఇక్కడ వచ్చేది ఏంటి అంటే, లీగల్గా సపరేషన్ అనేది అండ్ దే బోత్ అగ్రీడ్, విడిపోయారు, ఓకే. బట్ ఇక్కడ అందరికి వచ్చిన వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళు వచ్చిన అందరికీ అంటే, వాట్ అబౌట్ ద ప్రామిస్? లీగల్ అనేది ఓకే, గవర్నమెంట్ పెట్టారు, లీగల్గా సరిపోదు. బట్ ఒక మ్యారేజ్ అనేది ఇట్స్ ఆల్ అబౌట్ ఇష్టపడడం, ప్రామిస్లు కదా. ఆ ప్రామిస్లు తీసుకోవడానికి, ప్రామిస్ ఒకరికొకరు చేసుకోవడానికి చాలా టైం తీసుకుంటారు. బట్ తీసుకునేది తక్కువ టైము, బ్రేక్ చేసింది తక్కువ టైము. సో అక్కడ ఫ్యామిలీ అనేది మేజర్ రోల్ ప్లే చేసి ఉండాల్సింది, కొంచెం నిదానంగా తీసుకోండి, ఎస్పెషల్లీ బ్రదర్. అబ్సల్యూట్లీ ట్రూ. అండ్ వాడు నాతో షేర్ చేసుకున్నాడు, అండ్ ఎవ్రీ టైమ్ హీ షేర్డ్ విత్ మీ, ఐ ఆల్సో టోల్డ్ హిమ్ దట్ ఇవన్నీ నార్మల్ వంశీ అందరి జీవితంలో ఉంటాయి, జస్ట్ గివ్ ఎ ఛాన్స్ అని. అంటే వాడు కూడా అన్నాడు, మళ్ళీ పోయిండు. అండ్ ఈవెన్ నేత్ర ఆల్సో స్పోక్ టు మీ కపుల్ ఆఫ్ టైమ్స్. మళ్ళీ కలిసి ఉన్నారు, మళ్ళీ మామూలుగా ఉంది, అగైన్ సమ్ డిఫరెన్సెస్ స్టార్టెడ్. సో మళ్ళీ 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 ఇప్పుడు ఇవన్నీ అందరికి తెలియదు కదా, ఇప్పుడు ఎన్నిసార్లు దే వాంటెడ్ టు గెట్ సెపరేటెడ్, ఎన్నిసార్లు కలిసి ఉన్నారు అనేది కూడా ఎవ్రీవన్ డు నాట్ ఈవెన్ హ్యావ్ ఎన్ ఐడియా అబౌట్ ఇట్, బికాజ్ వాళ్ళు కలిసి ఒక వారధి ఫార్మ్స్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, దాంట్లో వీడియోస్ చేస్తున్నారు కాబట్టి అరే కలిసే ఉన్నారు, సంతోషంగానే ఉన్నారు. ఇప్పుడు నా లాంగ్ బ్యాక్ ఒక వీడియో ఉంటుంది, సెల్ఫీ ఎంతసేపు, ఒక సెకండ్, సెల్ఫీలో అందరు నవ్వుతూనే ఉంటారు, సెల్ఫీలు చూసి అందరు లైఫ్లు బాగున్నాయి అనుకోలేము మనం. మిగతా 23 గంటల 59 నిమిషాల 59 సెకండ్లు వాళ్ళు బాధల్లోనే ఉండొచ్చు, బట్ 1 సెకండ్కి నవ్వినంత మాత్రాన వాళ్ళ లైఫ్ అంతా నవ్వుతున్నట్టు కాదు అని. సో ఇక్కడ ఏమైందంటే, బికాస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ దే వర్ రన్నింగ్ టుగెదర్, దే హ్యాడ్ టు బీ టుగెదర్, దే హ్యావ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్, బికాస్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ స్టార్టెడ్. వాళ్ళు దానికోసం దే హ్యావ్ పుట్ ఆల్ ఎఫర్ట్స్ అండ్ దే వర్ గుడ్ ఇనఫ్ అంటే ఆ ప్రాసెస్లో. బట్ ఎట్ టైమ్స్ టూ ఎక్స్ట్రీమ్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు దే లైక్ టు బీ దెమ్సెల్స్ కదా. సీ, మ్యారేజ్ అనేది మీరు అంటే ఒక ప్రామిస్, ఒక అడ్జస్ట్మెంట్, ఒక కాంప్రమైజ్. సో ఒకరికోసం సర్దుకుపోవడం కూడా ఉంటుంది కదా దాంట్లో. ఇప్పుడు కాంప్రమైజ్ ఈస్ మోర్ లైక్ సర్దుకుపోవడం, అండ్ ప్రామిస్ లైక్ I'll be with you for the rest of my life, you'll be with me for the rest of my life, no matter what. అనేది ఒక ప్రామిస్తోనే, అది సంస్కృత్లో చదివినా తెలుగులో అయినా, వెన్ మ్యారేజ్ రిచువల్స్ ఆర్ పర్ఫార్మ్డ్, దిస్ ఈస్ హౌ మ్యారేజ్ ఇస్ డన్ ఇన్ ఎనీ రిలీజియన్. బట్ అట్ సేమ్ టైమ్ ఇప్పుడు నాకు కొన్ని సినిమాలు చూసినప్పుడు అనిపిస్తుంది, అరే వీళ్ళు ఎందుకు కలిసి ఉన్నారు, విడిపోవచ్చు, ఇంత నరకం ఎందుకు అనుభవిస్తుంది, అరే కొన్ని వేలాడుతున్నాడు అనిపిస్తుంటుంది. అండ్ నేను ఇది జరగకంటే ఒక 1 ఇయర్ బ్యాక్ అనుకుంటా, వాళ్ళు జస్ట్ పెళ్లి చేసుకున్నప్పుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, రీసెంట్గా మళ్ళీ దానికి వేరే థంబ్నైల్ పెట్టి వైరల్ చేస్తున్నారు వేరే ఛానల్ వాళ్ళు. విడాకుల తర్వాత కృష్ణ చైతన్య, తమ్ముడి విడాకుల తర్వాత కృష్ణ చైతన్య రెడ్డి ఇచ్చిన మొదటి ఇంటర్వ్యూ అని. ఐ వాజ్ సర్ప్రైజ్ టు సీ దట్ 12 మినిట్స్ 13 మినిట్స్ బిట్ ఆయన విడాకుల గురించి అడిగిండు, నేను చెప్పిన సుప్రీంకోర్టు ఇట్లా వెంటనే తీసుకోవచ్చు అని చెప్పింది, అది కరెక్టా తప్ప అంటే అది 100% కరెక్ట్. ఇద్దరు కలిసి ఉండాలని లేనప్పుడు అది ఎంత తొందరగా విడిపోతే అంత మంచిది అని అప్పుడు ఎప్పుడో చెప్పేసిన నేనే సర్ప్రైజింగ్ అయినా, ఇదేంది ఇంత సింక్ అవుతుంది, వీళ్ళు పెట్టడానికే రీజన్ ఉందిలే, ఏదో విడాకుల తర్వాత నేను వచ్చి చెప్పినట్టుంది అది. అంటే మరి సొసైటీ ఏంది, ఇదేంది, మరి పిల్లలు పుడితే వాళ్ళ బాధ్యత అంటే, ఇప్పుడు పిల్లలు పుడితే వాళ్ళిద్దరికి పిల్లలు కదా, వాళ్ళిద్దరికి వాళ్ళ మీద ఉన్నంత ప్రేమ మీకు నాకు ఉండదు కదా. సో వాళ్ళిద్దరు డిసైడ్ చేసుకున్నారంటే ఎన్నోసార్లు ఆలోచించుంటారు అని చెప్పిన. సో నేను సేమ్ థింగ్, ఇప్పుడు వాళ్ళు ప్రామిస్ చేసుకున్నారు కలిసి ఉంటాము, ప్రామిస్ చేసుకున్నారు కాబట్టి ఒక ప్రామిస్ కోసం ఎంత సఫర్ అవుతున్నా మానసికంగా, ఎంత ఏమవుతున్నా కలిసే ఉండాలి బికాజ్ వీ హ్యావ్ ప్రామిస్డ్ అనడం, హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ప్రామిస్ యాజ్ ఎ వాల్యూ, ఐ కాంట్ సే వెన్ యూ ప్రామిస్ యూ హ్యావ్ టు స్టాండ్ బై ఇట్, దాన్ని నిలబెట్టుకోవాలి. ఒక ఒట్టేసినప్పుడు ఖచ్చితంగా దాని మీద ఉండాలి, అదంతా మనం పెద్దలు చెప్పినప్పటి నుంచి వింటున్నాం, ఒట్ట అంటే చాలా విలువైంది ప్రామిస్ అంటే. కానీ ఆ ప్రామిస్ని బ్రేక్ చేసే సిచ్యువేషన్ వచ్చింది అంటే మనం కూడా అర్థం చేసుకోవాలి కదా, దే మైట్ హావ్ గోన్ త్రూ ఎ లాట్. ఓకే.